బ్యాక్టీరియాస్ నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యమిస్తున్నారు. విభిన్న వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నవీన్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి చోట కూడా ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు వెదాయపాలెం సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతుంది? రెండేళ్లగా కరోనా వల్ల సరిగ్గా జరగలేదు ఈ సంవత్సరం. నా పేరు మురహరి, గణేష్ ఉత్సవ కమిటీ, వేదాయపాలెం సెంటర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఈ సెంటర్ నందు గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో 24వ సంవత్సరం ఈ సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాం. గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. పక్కన చిన్న బొమ్మలు పెట్టుకున్న అంతవరకును ఈ సంవత్సరం మళ్ళా 24వ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మొదటి రోజు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు పూజా కార్యక్రమానికి విచ్చేసి పూజ ప్రారంభిస్తారు. తర్వాత 2వ రోజు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. 3వ రోజు అన్నదాన కార్యక్రమం. 4వ రోజు పాట కచేరి మరియు లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంటుంది. 5వ రోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ వేదాపాలన సెంటర్ నుండి స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా చాలా భారీ ఎత్తున ఉంటుంది. దీంతోపాటు మన కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా చాలా చేసాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. పోయిన సంవత్సరం లడ్డు వేలం ఎంత పోయింది, ఈ సంవత్సరం ఎంత పోతుంది? నాకు లడ్డు అసలు వేలం పెట్టలేదండి కరోనా కారణంగా. గతంలో ఎంత పోయింది లడ్డు ఇక్కడ? గతంలో 2,45,000 దాకా పోయింది. ఆ వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఈ కమిటీ మెంబర్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ తమ్ముడు బిడ్డ పసిపాప తలసీమ వ్యాధితో బాధపడుతుంటే ఆ బాబుకు 2,60,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హార్ట్ కంప్లైంట్ ఒక చిన్నారి ఆమంచర్ల ఆ గ్రామానికి వెళ్ళి మా కమిటీ మెంబర్స్ అందరం ఆ బాబుకి 1,60,000 ఇవ్వడం జరిగింది. ట్రై సైకిల్స్ ఒక 3 సైకిల్స్ తీయడం జరిగింది. ఈ దాతల సహకారంతో నడుస్తున్న వేదాయపాలెం గణేష్ వచ్చిన డబ్బుని వృధా చేయకుండా మేము ఏదో ఒక సేవా కార్యక్రమంలో కరోనా 2 సంవత్సరాలు తప్ప మిగతా ప్రతి సంవత్సరం ఇది 24వ సంవత్సరం ఈ 22 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు తప్ప ఈ మిగతా 22 సంవత్సరాల్లో వచ్చిన ఏదైనా మిగిలిన డబ్బు అయితేనేమి సేవా కార్యక్రమం ఉపయోగించాం. ఈ కమిటీ ముందుకు సాగుతుంది, ఇదే విధంగా మేము కొనసాగుతామని తెలియజేస్తాం. సార్, ఈరోజు మట్టి ప్రతిమలకు కూడా ప్రాధాన్యం ఎక్కువగా పెరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా దాదాపు 12-15 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మట్టి విగ్రహాలు ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఏబీఎన్ ఛానల్ మంచి సేవ చేస్తుంది పర్యావరణానికి సంబంధించినటువంటి విధంగా. ఎందువల్లంటే ఈ ప్యాలెస్ ఇవన్నీ ఉపయోగించినందులో పర్యావరణానికి చాలా దెబ్బ అనమాట. చాలా సంతోషము. అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాము. అదే ఒకటి, ఇది ప్రస్తుతం ఈ వినాయక చవితి వేడుకలు ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఖర్చులు అయితే వీలంత వరకు మా సెంటర్లో ఈ విధంగా అంటే ట్రెడిషనల్గా ప్లాన్ చేయడం అంటూ జరిగిందండి. ఇదే విధంగా చేస్తే వినాయక చవితికి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఈ మాత్రం ఇట్లాంటి చిన్న చిన్నవి చిన్న ఖర్చులతోనే వినాయక చవితి చేసుకోవచ్చు అనేది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వినాయక నామస్మరణతో మారు మోగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి.